హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం లింక్డ్ఇన్ అంటే ఏంటి, లింక్డ్ఇన్లో జాబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసి ఎలా అప్లై చేసుకోవాలి, సో లింక్డ్ఇన్ ఎన్ని రకాలకు ఉపయోగపడుద్ది, సో లింక్డ్ఇన్ ఎంత యూస్ఫుల్లో మీకైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీకైతే ఇప్పటివరకు ఎవరో చెప్పి ఉండరు, సో అన్నీ యూస్ఫుల్ ఉపయోగాలు ఉన్నాయి సో లింక్డ్ఇన్ వల్ల. సో అవన్నీ మీకైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అలాగే ఎంతో యూస్ఫుల్గా కూడా ఉండిపోతుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లింక్డ్ఇన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో లింక్డ్ఇన్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నమాట. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాటిలో కాదు. సో ఇది కొంచెం ప్రొఫెషనల్ వేలో ఉంటుందన్నమాట. సో ప్రొఫెషనల్ వే అంటే, సో ఇందులో మనకి ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ ఏర్పరచుకోవడానికి, అంటే మనకి జాబ్ సెర్చ్ చేసుకోవడానికి లేదంటే జాబ్ పోస్ట్ చేయడానికి, సో అటువంటి వాటి కోసం ఉపయోగపడతారనమాట. ఇందులో సీఈఓస్ ఉంటారు, హెచ్ఆర్స్ ఉంటారు, ఇంకా జాబ్స్కి అప్లై చేసే వాళ్ళు ఉంటారు. సో ఇందులో పోస్ట్స్ ఎలా ఉంటాయంటే, మీ అచీవ్మెంట్స్ పోస్ట్ చేసుకోవచ్చు, మీ ప్రాజెక్ట్స్ పోస్ట్ చేసుకోవచ్చు, అందరికీ చూపించడానికి మీ టాలెంట్. సో మీరు పోస్ట్ చేసే పోస్ట్ చూసి కూడా ఇంప్రెస్ అయ్యి మిమ్మల్ని హైర్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో రీసెంట్గా ఒక గ్రాఫిక్ డిజైనర్, మీ అందరికీ తెలిసి ఉంటుంది క్రెడ్, ఒక సో ఇంటర్వ్యూకి ఎలా అప్లై చేశాడంటే, సో అప్లికేషనే ఒక లింక్డ్ఇన్ పోస్ట్ అన్నమాట. సో గ్రాఫిక్ డిజైనర్తో ఒక డిజైన్ చేసి వీడియోని సో అప్లై చేశాడు, తను అయితే సెలెక్ట్ అయ్యాడు అన్నమాట. సో లింక్డ్ఇన్ అనేది అంత యూస్ఫుల్, మీరు ఒక పోస్ట్ తోటే మీరైతే ఒక జాబ్కి సెలెక్ట్ అవ్వచ్చు ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు లింక్డ్ఇన్లో జాబ్స్ ఎలా కనుక్కోవాలి, ఎలా అప్లై చేయాలి, సో ఆ ప్రాసెస్ అంతా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ లింక్డ్ఇన్ అయితే ఓపెన్ చేయండి. సో ఇదైతే మనకి ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది, లేదంటే మనకి గూగుల్లో వెబ్సైట్ కూడా ఉంటుంది. సో మీరు లింక్డ్ఇన్ అని సెర్చ్ చేస్తే, సో ఇక్కడ బాటమ్ రైట్లో జాబ్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఇంటర్ఫేస్. సో ఓకే, ఇక్కడ మనకి చూసారుగా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో, సో ఇవన్నీ నేను ఇంటర్న్షిప్స్కి సెర్చ్ చేసి సో అప్లై చేసాను అనమాట ఫ్రీగా. సో దానికి దానికి తగ్గట్టు సిమిలర్గా ఉండేవన్నీ నాకు అయితే రికమెండ్ చేస్తుంది. సో అలాగే నేను కూడా కొన్ని సో పెట్టుకున్నాను రికమెండ్ చేసేలాగా మన ప్రిఫరెన్స్ ప్రకారం, సో అవి జాబ్స్ పట్టగానే నోటిఫై చేసేలాగా. సో మీరు అక్కడ జాబ్ మీద క్లిక్ చేయగానే అక్కడ ఈజీ అప్లై, లింక్డ్ఇన్ ఈజీ అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే చాలు అప్లై చేసినట్టే, అలాగే మీకు ఆ జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా ఇస్తారు. సో అవన్నీ చూసి మీ ప్రిఫరెన్స్కి మీ స్కిల్స్కి తగ్గట్టు ఉందో లేదో చూసి అప్లై చేయడమే. సో అక్కడ లింక్డ్ఇన్ ఈజీ అప్లై అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. సో అలాగే ఇక్కడ మనకి ఎవరు జాబ్ ఎవరు పోస్ట్ చేశారు కూడా వస్తుంది. సో మనం అక్కడ ఈజీ అప్లై మీద క్లిక్ చేశాక మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అడుగుతుంది, అలాగే రెజ్యూమే అడుగుతుంది. సో రెజ్యూమే సెలెక్ట్ చేసుకున్నాక సో వాళ్ళ ప్రిఫరెన్సెస్కి తగ్గట్టు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో మీకు ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అంతా, సో ఈ టెక్నాలజీలో ఎక్స్పీరియన్స్ అంతా అని, సో అన్నీ అడిగాక సబ్మిట్ చేసేయడమే. సో అంతే, సో అంత ఈజీగా అప్లై చేయొచ్చు ఇందులో జాబ్స్కి. సో అప్లై చేశాక వాళ్ళు మీ రెజ్యూమేని డౌన్లోడ్ చేసి చూస్తారు, అలాగే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా చూసే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే నీట్గా మెయింటైన్ చేయండి. సో మీరు అప్లై చేశాక వాళ్ళు మీరు అప్లై చేసిన అది మీ అప్లికేషన్ చూసాక కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో యువర్ జాబ్ హ్యాస్ బీన్ సీన్, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సీన్, యువర్ రెజ్యూమ్ హ్యాస్ బీన్ డౌన్లోడెడ్ అనుకుంటే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఓకే, ఇవన్నీ క్లియర్ చేస్తే మీకు అయితే ఫ్రెష్గా ఎలా ఉంటుంది కనిపించడం కోసం. సో అయినా సరే ఇది అలాగుంది. ఓకే, ఇప్పుడు మీకు మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు మీకు జాబ్ నోటిఫికేషన్స్ ఎలా రావాలి. సో ఇక్కడ నాకు ఎలా చూపిస్తుంది కదా, ఇదే విధంగా మీకు మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు మీకు నచ్చిన కంపెనీస్ నుంచి ఇక్కడ జాబ్స్ వచ్చేలా ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడైతే చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు, సో మీరు ఏం చేస్తారంటే ఇంటర్న్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీరు లొకేషన్ మీ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి, లేదంటే లేదు. సో ఈ మధ్య అన్ని రిమోట్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి కదా. సో సెర్చ్ చేశాక మీకైతే ఈ విధంగా వస్తుంది. సో ఎక్కడ అయితే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయో మొత్తం అన్నీ వస్తాయి అన్నమాట. సో ఎందుకంటే మీరు ఏ డొమైనో స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి మొత్తం అన్నీ వస్తాయి ఇక్కడ మనకి. డెవఆప్స్, ఇంజనీరింగ్, ఇంటర్న్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో మీరు ఇక్కడ చూస్తే అమెజాన్ కూడా ఉంది. సో ఇది వీళ్ళైతే మనకి ఈజీ అప్లై అయితే ఇవ్వరు, మనం amazon.com వెళ్ళి అక్కడ కెరీర్స్ పేజ్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అన్నట్లకి అలాగ అప్లై చేసుకోవాలి, కాకపోతే నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ పోస్ట్ చేస్తారు మ్యాక్సిమం.
సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. సో మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ కంపెనీ అనుకుంటే మీరు లింక్డ్ఇన్లో ఫాలో అవ్వడం, నోటిఫికేషన్స్ అలర్ట్ పెట్టుకోవడంతో పాటు వాళ్ళ పేజ్లో, ఆఫీషియల్ వెబ్సైట్లో, సో కెరీర్స్ పేజ్లో జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తుంటారు, వాటితో మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలన్నమాట. ఓకే, మనం ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కోసం సెర్చ్ చేస్తే ఇన్ని వచ్చినాయి. సో ఇప్పుడు మనం కావాలంటే వీటిని ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఏ కంపెనీలో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వస్తే మీకు నోటిఫై చేయాలనుకుంటున్నారు. సో మనమైతే ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో అమెజాన్, సో మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే కంపెనీస్ పేజెస్ అనేవి వస్తాయన్నమాట, ఆఫీషియల్ పేజెస్. సో అవి సెలెక్ట్ చేసుకుని మీరు అయితే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నెట్ఫ్లిక్స్, ఓకే ఫ్యాంగ్ అన్నమాట. సో ఫేస్బుక్ మిస్ అయింది, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్. సో ఇవి పాపులర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నమాట. సో నేనైతే వీటి నుంచి జాబ్ నోటిఫికేషన్స్, అవి ఆ పేజెస్ ఏమైనా పోస్ట్ చేస్తే నాకైతే నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకుంటున్నాను. ఫేస్బుక్ AI. ఓకే, మీరు ఇలా ఎన్ని కంపెనీస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఏ పొజిషన్కి అప్లై చేయాలనుకుంటున్నారని సెర్చ్ చేసి తర్వాత మీకు అక్కడ జాబ్ టైప్ ఉంటుంది. సో ఫుల్ టైమ్, ఇంటర్న్షిప్, సో పార్ట్ టైం, మీరు కంపెనీస్ ఏ విధంగా అయితే ఫిల్టర్ చేశారో అదేవిధంగా అక్కడ కూడా, సో ఇక్కడే ఫిల్టర్స్లో ఉంటుంది. సో మీరు ఇంటర్న్షిప్ కావాలంటే ఇంటర్న్షిప్, ఫుల్ టైం కావాలంటే ఫుల్ టైం అని సెలెక్ట్ చేసుకుని ఫిల్టర్ చేసి సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేశాక మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీస్ ఫిల్టర్ చేసాం కదా, అవి మనం సెర్చ్ చేసిన డొమైన్ ప్రకారం ఏవైతే రీసెంట్గా జాబ్స్ పోస్ట్ చేసాయో అవి అయితే మనకి ఇక్కడ విజిబుల్ అవుతాయి అన్నమాట. సో వీటికి ఎప్పటికప్పుడు ఎలా పోస్ట్ చేయాలి మనకి నోటిఫికేషన్ రావాలంటే కింద గెట్ జాబ్ అలర్ట్స్ అని ఉంది కదా కింద, సో అదైతే ఆన్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే, సో ఇవే కంపెనీస్, సో మీరు సెర్చ్ చేసిన రిలేటెడ్కి సంబంధించిన ఆ డొమైన్లో స్పెసిఫిక్గా ఏమైనా జాబ్స్ కానీ ఏమైనా పోస్ట్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట లింక్డ్ఇన్లో, అలాగే మీ మెయిల్కి కూడా లింక్డ్ఇన్ వస్తుంది. సో నేను ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్, సో దానికి సంబంధించింది అయితే సెర్చ్ చేస్తున్నాను ఈ కంపెనీలో. సో చూసారు కదా దానికి రిలేటెడ్గా ఉన్న జాబ్స్ అన్నీ చూపిస్తుంది. సో దీనికి కూడా నేనైతే ఆన్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇలా మీరు ఏ డొమైన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో, సో ఆ డొమైన్కి రిలేటెడ్ అన్నీ సెర్చ్ చేసి, సో నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏ సింగిల్ ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వకూడదు కాబట్టి. అలాగే మీరు ఒక లొకేషన్ ప్రిఫర్ చేస్తే, సో ఆ లొకేషన్లోనే జాబ్ కావాలనుకుంటే, సో అది కూడా సెర్చ్ చేసి, సో దానికి సంబంధించి కూడా మీరు నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. సో అంటే ఆ లొకేషన్లో ఈ స్పెసిఫిక్ కంపెనీస్ నుంచి ఏమైనా జాబ్స్ వచ్చినప్పుడు మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇంకా చాలా వేస్ ఉన్నాయి లింక్డ్ఇన్లో. సో ఇలా కాకుండా ఇంకో వే ఏంటంటే, మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా కొన్ని కంపెనీస్ అనుకుంటారు కదా, సో అందులో ఉన్న ఎంప్లాయీస్ని అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఆ కంపెనీస్లో జాబ్స్ పడ్డప్పుడు మీకు ఇలాగే కాకుండా వాళ్ళు మీకు రిఫరల్ చేస్తారన్నమాట. ఎలా అంటే వాళ్ళే పోస్ట్ చేస్తారు ఒక్కోసారి, ఎలాగంటే వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చేస్తారు. సో మెయిల్ ఐడి ఇచ్చేసి మా కంపెనీలో ఇన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, సో మీ రెజ్యూమ్ అయితే వాళ్ళ మెయిల్ ఇచ్చేస్తారు, వాళ్ళ మెయిల్కి అయితే మీ రెజ్యూమే పంపాలి. సో మీ రెజ్యూమే వాళ్ళకి నచ్చితే వాళ్ళు రిఫర్ చేస్తారన్నమాట, అది రిఫరల్ అన్నమాట. సో రిఫర్ చేస్తే మీకు కొన్ని ఫార్మాలిటీస్ అనేవి ఉండవు అన్నమాట, ఎంట్రన్స్ టెస్ట్ లాంటివి అయితే ఉండవు. సో ఇంటర్వ్యూస్కి, సో ఒక్కో కంపెనీకి ఒక్కొక్కలా ఉంటుంది. సో కాబట్టి ఈ నోటిఫికేషన్స్తో పాటు మీరు ఆ కంపెనీస్లో పనిచేసే లేదంటే ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ని ఫాలో అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎంప్లాయీస్నే కాదు, సీఈఓస్ కూడా డైరెక్ట్గా పోస్ట్ చేస్తుంటారు, సీఈఓస్ని కూడా ఫాలో అవ్వడం మంచిది. అలాగే కంపెనీ పేజెస్ కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే సో వాళ్ళు రీసెంట్గా ఏ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారు అని కూడా మీకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీ రెజ్యూమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మీరు డ్రీమ్ కంపెనీస్ ఉంటాయి కదా, అందులో ఎంప్లాయీస్కి అయితే మీరు రిక్వెస్ట్ పెట్టండి లేదంటే ఫాలో అవ్వండి. సో కొంచెం అయితే పరిచయం పెంచుకోండి లేదంటే డైరెక్ట్గానే అడగచ్చు. సో నాకైతే స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది, కానీ నాకైతే ఆపర్చునిటీస్ రావట్లేదు, సో రిఫర్ చేయండి నన్ను అయితే వాళ్ళకి లింక్డ్ఇన్లో మీరు మెసేజ్ పెట్టచ్చు అన్నమాట. సో విసిగించకూడదు, ఒకసారి పెట్టేసి సో వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలాగా, సో మీ రిజ్యూమ్ పెట్టి సో అంతా నీట్గా పెట్టుకుంటే వాళ్ళైతే ఇంప్రెస్ అయితే మిమ్మల్ని అయితే రిఫర్ చేస్తారు. సో నార్మల్గా రెఫరల్స్ అడగడానికి మనకైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, బయట ఎక్కడైనా సరే కొంచెం కష్టం, ఎవరెవరో ఫేక్ ఉండొచ్చు, మనకైతే డౌట్ ఉంటుంది. కాకపోతే లింక్డ్ఇన్లో అయితే అంత అఫీషియల్గా ఉంటుంది కాబట్టి మీరు ప్రొఫైల్ చెక్ చేసుకుని, సో ఫేకో ఏంటో అంతా మనకి తెలిసిపోతుంది. సో జెన్యున్గా ఉన్న ప్రొఫైల్స్ అయితే అడగండి. సో మనకి లింక్డ్ఇన్లో మ్యాక్సిమం అంతా ప్రొఫెషనల్గా ఉంటుంది కాబట్టి,
సో అంతా జెన్యున్ ఉంటుంది. అయినా సరే మీరు అయితే చెక్ చేసుకోండి. లింక్డ్ఇన్లో మీకు వీలైనంత ఎక్కువ కనెక్షన్స్ అయితే మెయింటైన్ చేయండి, ఎందుకంటే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎక్కువ మంది పోస్ట్ చేసేవి మీరు అయితే చూడగలుగుతారు కదా, సో దానివల్ల మీ ఆపర్చునిటీస్ ప్రాబిలిటీ అనేది పెరుగుతుంది. సో మనం లింక్డ్ఇన్ ద్వారా సో పోస్ట్ ఒక పోస్ట్ పెట్టి ఇంప్రెసివ్గా సో మనం ఆ కంపెనీని ట్యాగ్ చేసి లేదంటే ఆ కంపెనీ సీవన్ ట్యాగ్ చేసి ఇంప్రెస్ చేసి మనం అయితే డైరెక్ట్గా ఒక జాబ్ని అయితే గ్రాప్ చేసుకోవచ్చు. ఇంకా లింక్డ్ఇన్లో జాబ్స్ పోర్టల్లో మీరైతే జాబ్స్ సెర్చ్ చేసి జాబ్స్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్స్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు సో ఇలా అప్డేట్ చేయగానే వాళ్ళు ఇలా అప్లోడ్ చేయగానే మీకైతే ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీ మెయిల్ కూడా వస్తుంది కాబట్టి ఈజీగా అప్లై చేయొచ్చు. టైం టు టైం అప్డేటెడ్గా ఉంటారు. అలాగే లింక్డ్ఇన్లో మీకు హెచ్ఆర్స్ని అలాగే సీఈఓస్ని గట్రా ఫాలో అయితే వాళ్ళే డైరెక్ట్గా జాబ్స్ గురించి పోస్ట్ చేస్తారు కాబట్టి సో మీరు వాటి ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. మీ రెజ్యూమెస్ని సో వాళ్ళు అప్లోడ్ చేస్తారు కదా మెయిల్స్, సో ఆ మెయిల్స్కి సెండ్ చేసి కూడా అడగచ్చు. అలాగే రెఫరల్స్, సో అమెజాన్లో ఎంప్లాయీసే సో కొంతమంది అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా ఈ పోస్ట్స్ ఉన్నాయి అవైలబిలిటీ, సో మీ రెజ్యూమ్ అని ఈమెయిల్కి సెండ్ చేయండి అని కూడా పోస్ట్ చేస్తుంటారు. సో లింక్డ్ఇన్ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. లేదంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకే మెసేజ్ చేయొచ్చు. సో మీ స్కిల్ బాగుంటే, మీ దగ్గర టాలెంట్ ఉంటే సో రెఫరల్ అడిగి మీరైతే వాళ్ళని ఇంప్రెస్ చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా రెఫర్ చేస్తారు. సో లింక్డ్ఇన్ అనేది ఉపయోగించుకుంటే అంత మంచి యూస్ఫుల్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఇదైతే ఎవరికి సరిగ్గా తెలియదు కాబట్టి నేనైతే ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.